ఈ ఈరోజు దేవుని వాగ్దానము నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికిచ్చును అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును యోబు గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పదకొండవ వచనము సహోదరి సహోదరులారా దేవుడు ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును సత్క్రియను ఓపికగా చేయిచ్చు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్యజీవమునిచ్చును అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది అని ప్రీలారా ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే తనకేమి ప్రయోజనము ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి ఇయ్యగలడు మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక ఉంచుడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు ఘనులైన వారు మాయాస్వరూపులు త్రాసులో వారందరూ తేలిపోవుదురు వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు బలాత్కారమందు నమ్మిక ఉంచకుడి దోచుకొనుట చేత గర్వపడకుడి ధనము హెచ్చినను దానిని లక్ష్యపెట్టకుడి బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చెను రెండు మారులు ఆ మాట నాకు వినబడెను ప్రభువ మనుష్యులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు కాగా కృపచూపుటేయు నీది అని ప్రిలార మనము వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువున వద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయన కిష్టులమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకము నగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడినని మీరెరుగుదురుగదా ఆయన జగత్తు పునాది వేయబడకు మునిపే నియమింపబడిను గాని తను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములు ఎందు ఆయన ప్రత్యక్షపరచబడెను కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని ఎందు ఉంచబడి ఉన్నవి అని సహోదరి సహోదరులారా మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షేమను పంట కోయును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమను పంట కోయును మనము మేలు చేయటి అందు విసుక యుందము మనము అలయక మేలు చేసిది మేని తగిన కాలమందు పంటకోతుము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ఇచ్చే దేవుడవు గనుక నీకు స్తోత్రములు మేము సత్క్రియను ఓపికగా చేయిచూ మహిమను ఘనతను అక్షయతను వెతికే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని ఎల్లప్పుడూ మేము నీ అందు నమ్మిక ఉంచి విశ్వాసముతో ధైర్యముతో ముందుకు సాగే వారముగా ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్